తాతయ్యా ఆ మొరటాడున్నాడా మన దెబ్బకి పారిపోయాడా మన మాటలకి మన చేతలకి సిగ్గున్నాడెవ్వడు ఉండడు దాని బొంద గురకబెట్టి నిద్రపోతున్నాడు ఏంటి ఇంకా ఉన్నాడా వాడు మామూలుడు కాదత్తయ్యా గాడు సిరికి మొగుడు కాకపోతే గీడికొచ్చుండేవాడా నా సీత బువ్వ తినేటోడా ఏం చేస్తాం మెడబట్టి నూకేయలేము కోకోబెట్టి మర్యాద చేయలేము నువ్వేం బాధపడు కత్తయ్యా నేను వచ్చాను కదా ఇవాళ ఇంకాస్త డోస్ పెంచుతాను వాడికి నా మాటలతో చుక్కలు కనపడేలా చేస్తాను చూడు అమ్మా అమ్మా జర కాఫీ ఇయ్యే ఏమొదినా పొద్దుగాలు పొద్దుగాలు దిగబడ్డావు నీకోసమే సిరి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కదా నాకు మా ఇంట్లో నిద్రే పట్టలేదు తెలుసా అయ్యో గట్లనా డాక్టర్కి చూపించుకోవద్దునా లేకుంటే పరేషాన్ అవుతుంది అమ్మా గిన్నెలు ఏమన్నా తోమాలనా వద్దు బిడ్డ వద్దు బిడ్డ వద్దు గా ఇంట్లో ఎట్లనో నీకు పని తప్పకపోయి దాసి లెక్క పని చేయించుకుంటారు గీడైనా జర ఆరాం గుండు నేను కాఫీ తీస్తా కుసపో కుసో సరే జల్దీ తీసుకురా గట్లనే గా మనిషి కూడా కాఫీ ఇయ్యుండ్రి ఏంది గట్ల చూస్తారు మనం మర్యాద లేనోళ్ళు అనుకుంటాడు గా మాట మనకెందుకు జరంత పంజుడుండ్రి వారిని అత్తయ్య కాఫీ తీసుకోండి మెల్లిగా జాగ్రత్త శైలు నీ కూడా కాఫీ తెచ్చాను నాకేం అక్కర్లేదు కొత్త కోడలంటే నాలుగు పనులు చేసి నలుగురు మెప్పు పొందాలి అలాంటిది నీ కాళ్ల ముందుకే కాఫీ వస్తే అదృష్టం అనుకోవాలి ఇదేం అదృష్టం కాదు ఇంతకన్నా ఎక్కువగానే మా ఇంట్లో సుఖాలు అనుభవించాను అయినా చేసిందంతా చేసి సవర్ తీయడం అలవాటైపోయింది ఈ ఇంట్లో శైలు నిన్న జరిగిన దానికి నీ కోపం రావడం సహజమే కానీ నేను కావాలని చేయలేదు నువ్వు ఇన్ని రోజులు ఖరీదైన వస్తువులు వాడావు కదా అందుకే ఆ వద్దన్నాను చాలా చీప్ అయిన క్వాలిటీ నేను వెంటనే ఖరీదీ నువ్వు తీసుకురమ్మని లక్ష్మణ్కి ఫోన్ కూడా చేసి చెప్పాను తెలుసా బొట్టు బిల్లలు మట్టి గాజులు ఏవైతేనే అవి ఖరీదైనవే వాడతారా ఊరికే ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోవడం తప్ప నిజంగా నా ఉద్దేశం అది కాదమ్మా ఇలాంటి వస్తువులు వాడటం మాకు అలవాటు కానీ నీకిబ్బందిగా ఉంటుందని పెద్ద షాప్ నుంచి తెమ్మని లక్ష్మణ్కి ఫోన్ చేసి చెప్పాను మాట్లాడుకో తప్పు చేయడం తప్పించుకోవడం అయినా నేనేమైనా వాడతాను నాకు నచ్చినవి తీసుకుంటాను అది నా ఇష్టం డబ్బు ఇచ్చేంతవరకు నీ పని అవునమ్మా ఆ విషయం నిన్న మీ బావగారు నాలుగు చివాట్లు పెట్టి చెప్పే వరకు నేను తప్పు చేశానని నాకు తెలీదు అన్నయ్య వదినమ్మని తిట్టాడా నువ్వు అడగ్గానే డబ్బివ్వాల్సింది పోయి నీ ఇష్టాయిష్టాల గురించి ఆలోచించాను ఏమనుకోకు నన్ను క్షమించు శైలు వదినమ్మ క్షమించమని అడిగేంత తప్పు నువ్వు చెయ్యలేదు చెయ్యవు కూడా నువ్వెందుకు తనకి క్షమాపణ చెప్తున్నావు లక్ష్మణ్ అది కాదు వదిరమ్మా నాకంతా అర్థమైంది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అన్నయ్య నిన్ను ఒక్క మాట అనడం కూడా నేను చూడలేదు అలాంటిది నిన్ను తిట్టాడు అంటే
ఈవిడ గారు ఎంత ఘనకార్యం చేసిందో అర్థమవుతుంది. నేనేం చేశాను? నన్ను తప్పు పడుతున్నావు? 100 రూపాయలకు ఆకృతి పడింది ఈవిడ, నన్ను పరాయిదండిలో చూసింది ఈవిడ, అందుకే మేనే కోపడ్డాడు. నర్మయ్, మా అన్నయ్య కోపం ఏంటో, మా వదినమ్మ సహనం ఏంటో, ఎందుకు మా అన్నయ్య కన్నెర్ర చేశాడో ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాణి కాదు. లక్ష్మణ్, ఇప్పుడు ఎందుకే గొడవ? వదిలి. ఓ పంచే, శైలుని టౌన్కి తీసుకెళ్ళి ఇంకా తనకేమైనా కావాలో కొనుక్కురా. పో. నచ్చినవి కొనివ్వడానికి తనేం స్పెషల్ కాదు వదినమ్మ. సిరి, నువ్వు ఎలాంటి నగలు పెట్టుకుంటారో తను అవే పెట్టుకుంటుంది. ప్రత్యేకించి ఏం అవసరం లేదు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అంత మూర్ఖంగా ఎలా మాట్లాడగలుగుతుందమ్మా? వదిలేయండి అత్తయ్య, చిన్నపిల్ల. 4 రోజులు పోతే అన్నీ తనే తెలుసుకుంటుంది. ఏంటోనమ్మా, నువ్వెంత తగ్గిపోతూ ఉన్నా ఇలా నిన్ను అవమానిస్తూనే ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అన్నీ సర్దుకుంటాయి అత్తయ్య. మీరివేమీ ఆలోచించకండి, కంగారు పడకుండా నెమ్మదిగా ఉండండి. అత్తయ్య, నేను పార్వతి పిన్నింటికి వెళ్ళొస్తాను. దేనికమ్మా? భరత్కి ఇంకో 2 జతల బట్టలు కొన్నాము. ఒక్క జత బట్టలతో అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో. వెళ్ళిచ్చేసొస్తాను అత్తయ్య. లక్ష్మణ్ణి పంపించవచ్చు కదమ్మా. వద్దత్తయ్య, ఇప్పుడు లక్ష్మణ్ణి పంపిస్తే శైలు ఇంకా అపార్థం చేసుకుంటుంది. నేనే వెళ్ళిచ్చేసొస్తాను. అలాగేనమ్మా. లక్ష్మణ్ ఇంట్లోనే ఉంటాడు, మీకేమైనా అవసరం వస్తే లక్ష్మణ్ణి పిలవండి. నువ్వు వెళ్ళిరా అమ్మా.